నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే తో పాటుగా అఖిల్ బర్త్డే కూడా ఉంది. సో అందుకోసమనే రామ్ చరణ్ అఖిల్ కి విష్ చేశారు. కానీ బావ అంటే మేనమామ కొడుకు అయినటువంటి అల్లు అర్జున్ కి మాత్రం సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ విషెస్ చెప్పలేదు. ఎందుకు, ఏంటి, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. హాయ్ యజ్ఞమూర్తి గారు. హాయ్ అండి. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే, దాంతో పాటుగా అఖిల్ బర్త్డే కూడా ఉంది ఈ రోజు. కానీ రామ్ చరణ్ బావ అయినటువంటి అల్లు అర్జున్ కి అయితే విష్ చేయలేదు, కానీ సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి అయితే విష్ చేశారు. సో లాస్ట్ ఇయర్ అయితే విష్ చేయడం జరిగింది అల్లు అర్జున్ కి. సో అల్లు అర్జున్ దానికి సంబంధించి ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదు. దానివల్ల ఈ సంవత్సరం సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ విష్ చేయలేదా, లేకపోతే ఏంటి, అఖిల్ కి విష్ చేయడం అసలు మెయిన్ ఇష్యూ అవుతోంది. యాక్చువల్లీ చేయకుండా ఉంటే బానే ఉండేదేమో రామ్ చరణ్, బట్ అఖిల్ కి విష్ చేసి ఇక్కడ అల్లు అర్జున్ కి విష్ చేయకపోవడం పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో ఏంటి, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? మనకు తెలుసు అంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటనే తెలుసు. సో మేనమామ సొంత మేనమామ కొడుకు రామ్ చరణ్, సొంత మేనమామ అల్లు అరవింద్, ఆయన కొడుకు అర్జున్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సన్నిహితమైనటువంటి బాండింగ్ ఉంటుంది సహజంగా. ఎందుకంటే బావా బావమరుదులైనటువంటి చిరంజీవి అల్లు అరవింద్ వాళ్ళు ఎంత అంటే వాళ్ళ బంధుత్వాన్ని దాటి వాళ్ళు మరింతగా సన్నిహిత స్నేహితులు. వాళ్ళు చిరంజీవి కెరీర్ ఎదుగుదలలో అల్లు అరవింద్ పాత్ర కూడా ఉంది అని చెప్పేసి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అప్పటి ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం. తను కూడా చిరంజీవి కెరీర్ కోసం తను కూడా చాలా శ్రమపడ్డారు. అలా తర్వాత చిరంజీవి గారు మెగాస్టార్ దాకా ఎదిగారు. సో ఆ కన్సర్న్ ఎప్పుడూ కూడా చిరంజీవి కూడా ఉంటుంది అల్లు అరవింద్ మీద. వాళ్ళిద్దరు కుటుంబాల మధ్య కూడా అలాంటి బంధమే ఉంది. కాకపోతే మనకేంటి, సోషల్ మీడియాలో మనకి ఏవైతే కనిపిస్తాయో అది మనకు వార్త. సో ఇప్పుడు వార్త ఏంటి, అఖిల్ ఒకే రోజు April 8 ఇద్దరు పుట్టినరోజులు ఒకటే. అందులో అర్జున్కు చెప్పకుండా అఖిల్కి చెప్పడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సహజంగానే ఒక ప్రచారం, ఒక దుమారం లాగా రేగుతుంది. మా హీరోకి చెప్పలేదు, అఖిల్కి చెప్పాడని బన్నీ ఫ్యాన్స్ దాన్ని ఒక ఇష్యూ కింద చేశారు. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే, ఇంతవరకు కూడా రామ్ చరణ్కి సోషల్ మీడియా వేదికగా బన్నీ ఎప్పుడు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. March 27 రామ్ చరణ్ బర్త్డే అంటే ఆల్రెడీ మొన్న March 27 అయిపోయింది. అప్పుడు బన్నీ ఏమి చెప్పలేదు సోషల్ మీడియా వేదికగా. కానీ వాళ్ళు ఇంటి దగ్గర కలవటమో లేకపోతే ఊళ్ళో లేకపోతే ఫోన్లు చేసుకొని వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకోవటము విషయం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ బయటకు వీళ్ళకి ఎవరికి అయ్యే అవసరం లేదు కదా, వీళ్ళకి కనిపించేదే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అకౌంట్లో ఏదైతే కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని తిట్టుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అఖిల్ అంటే తనకు ఒక రకంగా బయట వ్యక్తే కదా, కాబట్టి అతను పర్సనల్గా కలిసే అవకాశం లేకపోవటము, లేకపోతే ఫోన్ చేసే అవకాశం లేకపోవటము మనకు తెలియదు. కానీ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు, ఈయనకి మాత్రం తెలియజేయలేదు. అది ఇష్యూ కింద మారింది. లాస్ట్ ఇయర్ ఏమైంది, రామ్ చరణ్ చెప్పాడు ఇదే April 8 బన్నీకి విషయం చెప్పాడు. బన్నీ దానికి స్పందించలేదు అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు బన్నీని. ఆ వెంటనే ఉపాసన, రామ్ చరణ్ మిస్సెస్ ఉపాసన సీమంతం జరిగినప్పుడు ఆ వేడుకలో బన్నీ తన భార్యా సమేతంగా వెళ్ళి కలిసి వాళ్ళకి విషేసి చెప్పడం ఇవన్నీ జరిగింది. ఈ ఫోటోలు అప్పుడు బాగా ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అప్పుడు మళ్ళీ బన్నీ ఫ్యాన్స్ తిరిగి వీళ్ళని రామ్ చరణ్ ఫ్యాన్స్ని ట్రోల్ చేశారు. సో మీరు అనవసరంగా మా బన్నీని ఆడిపోసుకున్నారు, రెస్పాండ్ కాలేదని. కానీ చూడు హ్యాపీగా వెళ్ళి ఎంత బాగా ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యాడో, వాళ్ళ మధ్య ఎంత బాండింగ్ ఉందో, మీరు మాకు క్షమాపణలు చెప్పాల్సిందని కొంతమంది బన్నీ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు సోషల్ మీడియా వేదిక. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు రామ్ చరణ్ అలాగే
భార్య సమేతంగా చిరంజీవి శుభాకాంక్షలు అందజేశారు. సో అవార్డు సాధించడం చాలా గర్వంగా ఉందని చెప్పి చిరంజీవి చెప్పడం, ఆ మెసేజ్ కూడా నోట్ కూడా పెట్టి ఆ బొకేలో అది ఇవ్వటం, అదంతా కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సోషల్ మీడియాలో ఇవి మామూలుగా జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి గొడవలు ఇవన్నీ కూడా. మనకు మాత్రం అది ఒక ఆహా ఫుడ్ అనమాట చాలా మందికి, అంటే ఫ్యాన్స్ వరకు చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా దాని అది చిలవల పొలవులు చేసి లేదా చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని వాళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదు, గొడవ రిఫ్ట్ జరుగుతూ ఉంది, ఇద్దరి మధ్య రిఫ్ట్ ఉంది, గొడవ ఉంది అని చెప్పేసి ఇవి రా అంటే చదువుకోవడానికి బాగుంటాయి కదా, ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య బావగా గొడవలు, ఎందుకంటే ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ స్టార్డమ్ ఉంది. రంగస్థలం నుంచి రామ్ చరణ్ ఎలా గ్లోబల్ స్టార్గా ఎదిగడం మనం చూసాం, అట్లాగే పుష్పతోటి తను కూడా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఎంత పేరు తెచ్చుకున్నాడో మనం చూసాం. ఈరోజు పుష్ప 2 టీజర్ రిలీజ్ అయితే వచ్చినటువంటి ఆ రిసెప్షన్ ఏదైతే ఉందో అమేజింగ్ అని చెప్పేసి చెప్పాలి. సో అయితే ఈ నేపథ్యంలో అటు ఒకవైపు పుట్టినరోజు ఉంది, ఇంకోవైపు ఈ టీజర్ వచ్చింది, ఒక దీనికి సంబంధించి ఒక చిన్న ట్వీట్ చేయకూడదా పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అని బన్నీ ఫ్యాన్స్ మరి ఆశగా ఎదురు చూడటంలో తప్పు లేదు, కానీ రామ్ చరణ్ పర్సనల్ గా చెప్పాడు మనకు తెలియదు కదా. సో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకేమో ఒకరి ఫోన్ ఒకరు తెలియకపోతే కదా, నెంబర్లు తెలియకపోతే కదా, అత్యంత సన్నిహితులు సన్నిహిత కుటుంబాల వాళ్ళు. సో నాకు తెలిసిన మార్నింగ్ లేదా నైటే చెప్పేసి ఉండొచ్చు, యాక్చువల్ మనకు తెలుసు మిడ్ నైటే 12 గంటలకి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం అని. నేను అనుకోవడం ఏంటంటే దానికి సంబంధించిన ఫోటోలు కూడా తర్వాత బయటికి రావచ్చు. సో ఈ విషయం చెప్పిన ఇవి ఇవన్నీ కూడా ఈ లోపల సోషల్ మీడియాలో ఈ యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది, ఇలాంటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సో నేనైతే నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఇద్దరు బావబావం అని చెప్పేసి హ్యాపీగా మాట్లాడుకుంటారు. జూనియర్ NTR సైతం సో ఇద్దరికి తను చెప్తుంటాడు, బన్నీనైతే బావానే చెప్తాడు, పోయినసారి పలకరించి అలాగే శుభాకాంక్షలు తెలియజేశాడు, ఇప్పుడు కూడా తను ట్వీట్ చేశాడు హ్యాపీ బర్త్డే బావా అని చెప్పేసి. సో హీరోల మధ్య అందరు హీరోల మధ్య ఈరోజు మంచి బాండింగే ఉంది. సో సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో కొన్ని చేసే ట్వీట్స్ ఆధారంగా చేసుకొని వాళ్ళ మధ్య లేనిపోని ఉన్నదో ఒకటైతే లేనిదాన్ని సృష్టించి వాళ్ళిద్దరి మీద గొడవ ఉందని చెప్పేసి ఇలా కొట్టుకోవడం అనేది మనం ఈ ఫ్యాన్స్ మధ్య చూస్తూ ఉంటాం. అవును, హీరోస్ అయితే బాగానే ఉంటారు చాలా ఫ్రెండ్లీగా సాన్నిహిత్యంతో, కానీ ఫ్యాన్స్ మాత్రమే ప్రేమలు ఒకళ్ళతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాన్ని కోపం కింద మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని. సో అందరు హీరోలు ఒకటే, ఎవరు గొప్ప కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, బట్ వీళ్ళందరూ అయితే సన్నిహితంగా బాగానే ఉంటారు, ఫ్యాన్స్ మాత్రమే కొట్టుకుంటారు. సో కొంచెం ఫ్యాన్స్ అయితే కామ్ డౌన్ గా ఉండి గొడవలు ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి కొంచెం అది లాజిక్ అనేది కొంచెం అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది. హోప్ సో లాస్ట్ ఇయర్ అనేటువంటి సోషల్ మీడియాలో రచ్చ ఏదైతే ఉందో అది ఈసారి అవ్వకుండా ఉండాలని చెప్పి ఆశిద్దామండి. అంటే ఆల్రెడీ మొదలైంది, ఆ రచ్చ మొదలైంది, ఇలా చేయకుండా ఉండాల్సింది బావా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అఖిల్కి చెప్పడం వల్ల వచ్చిన సమస్య ఇది. అదే అవును, సో ఒకరికే చెప్పి ఒకరికి చెప్పకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. ట్రో ఇంకా మళ్ళీ ట్రోల్ రాయల్ రాయల్డ్ అంటాం వీళ్ళకి, ఇది ఒక మంచి ఫుడ్ అనమాట. ఇలాంటి ఫుడ్ అంటే చేతి నిండా పనే ఉండదు వీళ్ళకి, ఇంక ఇదే పని. సో ఒకలేదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల అది చాలా గ్రూప్స్ మధ్య గొడవలకి కారణమవుతుంది. సో ఏదేమైనా హీరోస్ అనే వాళ్ళు అయితే ఫ్రెండ్లీగానే ఉంటారు, వాళ్ళైతే ఎటువంటి గొడవలతో మనస్పర్ధలతో ఉండరు, ఇది ఒక్కటి ఫ్యాన్స్ గమనించుకుని ఉంటే చాలా, అంతకుమించి ఏం అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు. Thank you.